గుడ్ ఆఫ్టర్నూన్ టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో యంగ్ వరల్డ్కి స్వాగతం. దేశ భవిష్యత్తుకు నాయకత్వం వహించే యువతరం కోసం టీవీ ఫైవ్ నిర్వహిస్తున్న ఈ సరికొత్త కార్యక్రమం నిన్నటి ఎపిసోడ్లో స్టార్టప్ ప్రపంచంలో సరికొత్త ట్రెండ్స్ సృష్టిస్తున్న ఆరుగురు యంగ్ ఇండియన్స్ని కలిసాం. ఇక ఇవాళ ఎపిసోడ్లో ఆరుగురు అన్సంగ్ ఆరుగురు కాదు, ఇన్ఫ్యాక్ట్ ఏడుగురు ఉన్నారు. సో ఏడుగురు అన్సంగ్ హీరోస్ అండ్ హీరోయిన్స్ని కలవబోతున్నాం. తెలుగు రాష్ట్రాలతో సహా ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా కల్లోలానికి ఎదురొడ్డి పోరాడుతున్న ఈ యంగ్ ఇండియన్స్ వీరి సేవానిరతకి, పోరాట స్ఫూర్తికి, అలాగే ధైర్య సాహసాలకు ఎవరైనా జేజేలు పలకాల్సిందే. కరోనా బారి నుంచి ప్రజానీకాన్ని కాపాడేందుకు విధించిన లాక్డౌన్ పరిస్థితుల్లో నిస్సహాయులుగా నిలిచిన అనాథలు, వృద్ధులు, శ్రామికులు వీరందరికీ నిత్యావసరాలు అందిస్తూ ఆకలిపై యుద్ధం చేస్తున్నారు ఇవాళ్టి మన కథానాయకులు నాయికలు. కరోనా బారి నుంచి ప్రజానీకాన్ని కాపాడేందుకు శ్రమిస్తున్న డాక్టర్స్, నర్సులు, అలాగే పోలీస్ సిబ్బంది, ఇంకా శానిటేషన్ సిబ్బంది, మీడియా గురించి కూడా మాట్లాడుకుంటున్నాం. వీరందరికంటే మిన్నగా లాక్డౌన్లో చిక్కుకొని అన్నమో రామచంద్ర అని విలవిల్లాడే అన్నార్తులకు అండగా మేమున్నాం అంటూ ఆసరాగా నిలిచే ప్రయత్నం చేస్తున్నారు ఈ వితరణశీలు. కార్పొరేట్స్, స్వయం సహాయక బృందాలు, ప్రభుత్వ వర్గాలను సమన్వయపరిచి ఒక ఆర్గనైజ్డ్ యువత మనందరికీ ఆదర్శప్రాయం, స్ఫూర్తిదాయకం. సో లెట్స్ ఇంటరాక్ట్ విత్ దెమ్. ముందుగా అందరినీ పరిచయం చేసుకుందాం. సో మనతో ఈ ఏడుగురు యంగ్స్టర్స్లో మొదటి వారు మంజులత కళానిధి. సో ఒక 800 రూపాయల చిన్న కంట్రిబ్యూషన్తో ప్రారంభమైన రైస్ బకెట్ ఛాలెంజ్ అనే ఒక చిరు ప్రయత్నం ఇంతింతై ఒకటింతై అన్నట్లుగా ఇవాళ్టికి 2.5 లక్షల కిలోల బియ్యం సేకరించగలిగింది సుమారుగా అన్నార్తల కోసం. రైస్ బకెట్ ఛాలెంజ్గా పిలిచే ఈ మహోన్నత ఉద్యమ సృష్టికర్త మంజులత కళానిధి ప్రస్తుతం కరోనా వైరస్ లాక్డౌన్ సమయంలో కూడా 17,000 కిలోల రైస్ కావచ్చు, కందిపప్పు, గోధుమ పిండి, వంట నూనెలు ఇలాంటి సామాగ్రి మొత్తాన్ని వీరందరికీ అనాథలకు కావచ్చు, ఇతరత్ర సమాజంలోని విభిన్న వర్గాలకు అందిస్తున్న మంజులత అభినందనీయులయ్యారు. సో మంజులత గారి తర్వాత మనం వైశాలి సాగర్, వైశాలి జిగ్నేష్ ఇప్పుడు. సో పీడబ్ల్యూసీ ఇన్నోవేషన్ టీంలో సభ్యులుగా పనిచేస్తున్న వైశాలి స్టార్టప్స్ని స్కేలప్స్గా మలచడంలో సిద్ధహస్తులు. వీకెండ్స్లో ఎంతమాత్రం విశ్రాంతి తీసుకోకుండా ఉమెన్ ఎడ్యుకేషన్ రంగాలకు సంబంధించి అలుపెరుగని కృషి సాగిస్తూ కమ్యూనిటీ కెపాసిటీ బిల్డింగ్ పట్ల మక్కువతో పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఈ సమయంలో టీఎస్ఐజీ నెట్వర్క్తో కలిసి పనిచేస్తూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీని సంబంధించిన ఫండ్స్, సిఎస్ఆర్ ఫండ్స్ అంటాం మనం, వాటిని పిల్లలు ఓల్డ్ ఏజ్ హోమ్స్ కోసం వినియోగించేందుకు కృషి చేస్తున్నారు. హైదరాబాద్లో మాత్రమే కాకుండా తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లతో కలిసి పనిచేస్తూ కరోనా బాధితుల కోసం కృషి చేస్తున్న ఈ మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ, ఇన్ఫ్యాక్ట్ ఇవాళ ఈ మన కార్యక్రమానికి, యంగ్ వరల్డ్ కార్యక్రమానికి సూత్రధారి, అందరినీ కోఆర్డినేట్ చేసి వాళ్ళందరినీ ఇక్కడ తీసుకొచ్చారు. థ్యాంక్ యూ వైశాలి, థ్యాంక్స్ సో మచ్ ఫర్ యువర్ కోఆర్డినేషన్ అండ్ యువర్ ఎఫర్ట్స్. అలాగే మనతో ఈ మధ్యాహ్నం జాయిన్ అయ్యారు నిఖితా నాయుడు, సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ తెలంగాణ స్టేట్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్. పిల్లలు, రైతులు, అల్ప ఆదాయ వర్గాల కోసం పాటుపడుతున్న నిఖితా నాయుడు క్లైమేట్ చేంజ్, సోషల్ ఇంజస్టిస్ ఇలాంటి అంశాలపై పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుత సంక్షోభంలో హాస్పిటల్స్, హెల్త్ కేర్ రంగంలో పనిచేసేవారికి పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీఈ అంటున్నాం ఇప్పుడు అందరం, అవి అలాగే మాస్క్ ఇలాంటివి అందించేందుకు ఫండ్స్ సమీకరిస్తున్నారు. అలాగే ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చిక్కుకుపోయిన వలస కూలీలు వంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు నిఖితా నాయుడు. వెల్కమ్ టు టీవీ ఫైవ్ స్టూడియోస్ నిఖిత. అలాగే మనతో జాయిన్ అయ్యారు అర్చన సురేష్, ఫౌండర్ బ్రింగ్ ఎ స్మైల్ ఫౌండేషన్. కలిమి, లేమిల మధ్య, అంటే హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ అంటాం మనం ఇంగ్లీష్లో, ఈ రెండు గ్రూప్స్ మధ్య వారధిగా పనిచేస్తూ గత 8 ఏళ్లలో 1,00,000కు పైగా బట్టలు, చెప్పులు, దుప్పట్లు, అలాగే ఆట వస్తువులు ఇలాంటివి లేని వారందరికీ కూడా అందించే ప్రయత్నం చేస్తూ సుమారుగా 1,00,000కు పైగా వస్తువుల్ని అందజేశారు. అనాథ ఆశ్రమాల్లో ఉండే పిల్లలకు పౌష్టిక ఆహారం అందించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇంక్ టాక్స్, జోష్ టాక్స్ ఇలాంటి కార్యక్రమాల ద్వారా అర్చన సురేష్ హైదరాబాద్ వాసులకు సుపరిచితులు. సో వెల్కమ్ అర్చన. అండ్ మనతో ఇక లేడీస్ ఫస్ట్ అన్నారు కాబట్టి లేడీస్ని ముందుగా పరిచయం చేస్తాం. నౌ వీఆర్ కమింగ్ టు ది బాయ్స్. సో మనతో ఉన్నారు షేక్ నయీం. హైదరాబాద్ రసూల్పురాలో ఒక కమ్యూనిటీ కిచెన్ను నిర్వహిస్తున్న నయీం ప్రతిరోజు 1,600 మందికి పైగా ఉచిత ఆహారం సరఫరా చేస్తున్నారు. వెరీ లాడబుల్ అచీవ్మెంట్. ప్రతిరోజు 20 మందికి పైగా వాలంటీర్స్ రోజుకి 18 గంటల పాటు కృషి చేస్తే కానీ ఈ పని సాధ్యపడటం లేదు. సో ఈ మహాయజ్ఞాన్ని కొనసాగిస్తున్న క్రియా సంఘ్ సొసైటీ హెడ్ షేక్ నయీం గారికి మనం హృదయపూర్వక స్వాగతం. అలాగే మనతో కోనేరు రవితేజ ఉన్నారు.
డాక్టర్స్, నర్సెస్, శానిటేషన్ వర్కర్స్, పోలీస్ సిబ్బంది వీరందరికీ సర్జికల్ మాస్క్ అలాగే N95 మాస్క్, ఫేషియల్ షీల్డ్స్ ఇలాంటివి అందిస్తూ విశేష కృషి కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా సైబరాబాద్ పోలీస్తో కలిసి పనిచేస్తూ ఆకలితో అలమటించే వారికి ఆహార పొట్లాలు అందిస్తూ ఇప్పటిదాకా 25,000 మందికి పైగా ఆహారం అందించారు. అలాగే గ్రాసరీ కిట్స్ కూడా పలు రకాలైన ఎన్జిఓలతో కలిసి అందజేస్తున్నారు. లోకల్ వాట్సాప్ గ్రూప్స్ ద్వారా సీనియర్ సిటిజన్స్ను, కమ్యూనిటీస్ని ఇలా వీళ్ళందరినీ నెట్వర్క్ చేస్తూ ఆయన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ కోనేరు రవితేజ. అలాగే మనతో రాజ్ జనగా ఉన్నారు, తెలంగాణ ప్రభుత్వ విభాగం TSIG అంటే తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, దీనికి అడ్వైజర్గా ఉన్న రాజ్ జనగా ఇప్పటిదాకా 65 స్టార్టప్స్కి కోచ్గా ఉన్నారు, బిజినెస్ కోచ్గా. ఆయన అటు బిజినెస్ కోచ్గా తన రోల్ చేస్తూనే CSR యాక్టివిటీస్ చేస్తున్నారు. సో ప్రస్తుతం కరోనా సంక్షోభ సమయంలో ప్రభుత్వం, వ్యాపార వర్గాలు వీళ్ళ మధ్య, అలాగే నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ వీటి మధ్య సమన్వయ ప్రయత్నంతో ఫండ్స్ రైజ్ చేసి TSIG ద్వారా సహాయం అందించే ప్రయత్నం చేస్తాను. ఒక విధంగా ప్రభుత్వం వైపు నుంచి వచ్చారు ఆయన అని అనుకోవచ్చు మనం. వీళ్ళందరూ కూడా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ నుంచి వస్తే. సో ముందుగా లెట్స్ బిగిన్ విత్ మంజులత గారు. సో మంజులత గారు, రైస్ బకెట్ ఛాలెంజ్ చాలా పాపులర్ అయ్యారు మీరు ఈ రైస్ బకెట్ ఛాలెంజ్ తర్వాత. సో ఏంటి అసలు రైస్ బకెట్ ఛాలెంజ్ ఐడియా ఎలా వచ్చింది మీకు? ఐస్ బకెట్ నుంచి వచ్చిందా లేదా వేరే? అవునండి, మీరు చెప్పినట్టు ఐస్ బకెట్ నుంచే ఇన్స్పైర్ అయ్యాము. ఇది 5 ఇయర్స్ నుంచి నడుస్తుంది, కానీ ఇప్పుడు దాని యొక్క యాక్చువల్లీ ఆ సిస్టమ్ సెటప్ అయినందువలన ఈరోజు ఈ కరోనా లాక్డౌన్ అప్పుడు మేము కొంచెం సహాయం అందజేయగలిగే ఒక పొజిషన్లో ఉన్నామని చెప్పగలుగుతున్నాను. సింపుల్ కాన్సెప్ట్ అండి, ఎవరు కూడా ఆకలితో ఉండకూడదు. అంటే వాళ్ళు ఏ రీజన్ వల్ల ఆకలితో ఉన్నారు, అంటే వాళ్ళకి అందలేదా, ఎందుకు అందట్లేదు, అవన్నీ నాకు అనవసరం. మీకు ఆకలిగా ఉందా, అయితే ఐ విల్ ట్రై టు ఫీడ్ యూ, ఈ కాన్సెప్ట్తో మేము చేస్తాము. సో ప్రస్తుతం ఈ కరోనా లాక్డౌన్ కోసం ఒక క్యాంపెయిన్ చేస్తున్నామండి. డీటెయిల్స్ అన్నీ మీరు ఫేస్బుక్ పేజ్, రైస్ బకెట్ ఛాలెంజ్ పేజ్లో చూసుకోవచ్చు. సో ఆ కాన్సెప్ట్లో ఏంటంటే రైస్, దాల్, ఆయిల్ అంటే ఒక మామూలుగా మనం తినడానికి ఏమేమి అవసరమో అవన్నీ కూడా రేస్ చేస్తున్నాము. అండ్ మనకు తెలిసిన వాళ్ళు, ఫ్రెండ్స్ నుంచి స్టార్ట్ అయ్యి ఇప్పుడు NRIs దాకా కూడా మనకు ఎక్కడెక్కడో నుంచి, అంటే UK నుంచి, US నుంచి కూడా జస్ట్ సింపుల్గా ఆన్లైన్ డొనేషన్ చేస్తారు. మనకు టార్గెట్ రీచ్ అవ్వగానే దాన్ని ఎవరికి అవసరమో, ఇట్ కుడ్ బి ఏ కమ్యూనిటీ కిచెన్, లేకపోతే ఒక ఫర్ ఎగ్జాంపుల్ మేము ఒక ఆర్ఫనేజ్కి ఇచ్చాము, ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇచ్చాము, తర్వాత కమ్యూనిటీ కిచెన్స్కి ఇచ్చాము, నిన్న వీవర్స్, ఈరోజు పొద్దున వీవర్స్కి. సో ఎవరికి కావాలంటే వాళ్ళకి ఆ ప్రకారంగా ఇస్తున్నాం. కొంతమటుకు గవర్నమెంట్ వాళ్ళతో కూడా మేము ఎక్కడ అంటే డబల్గా డూప్లికేట్ అవ్వకుండా చేయాలని ప్రయత్నిస్తున్నాం. సో రైస్ బకెట్ అంటే మేము ఓన్లీ రైస్ అనుకున్నాం, యాక్చువల్లీ రైస్ అనే, కానీ ఇప్పుడు వచ్చిన డిమాండ్తో మేము వేరేవి కూడా, పప్పు, నూనె, అవి ఇన్ఫాక్ట్ లేటెస్ట్గా గరం మసాలా కూడా యాడ్ చేసాం. ఎందుకంటే వంట చేసేటప్పుడు నాకే అనిపిస్తుంది ఎప్పుడు రోజు చప్పగా తింటే, ఎస్పెషలీ ఈ ఫ్రస్ట్రేటెడ్ టైంలో అని చెప్పేసి నేను ఒక హౌస్ వైఫ్ లాగా థింక్ చేసి గరం మసాలా యాడ్ చేస్తే ఎవరో చెప్పారు బాగుంది, అసలు ఏం లేకపోతే కూడా కొన్ని వెజిటబుల్స్ వేసి ఇది వేసి తింటే కొంచెం మాకు బాగుంది అనేసి. సో ఐ థింక్ యూ విల్ హ్యావ్ టు థింక్ డిఫరెంట్లీ సమ్ టైమ్స్ ఇలాంటి క్యాంపెయిన్స్ అప్పుడు. అండ్ లక్కీగా మాకు నియర్లీ 430 డోనర్స్ ఉన్నారండి. ఎనీథింగ్ ఫ్రమ్ ₹45 నుంచి 75,000 దాకా, ఆల్ ఆర్ ఆమ్ ఆద్మీస్, అందరూ మామూలుగా మీలాగా మాలాంటి వాళ్ళే మాకు డొనేట్ చేశారు. అండ్ ఇట్స్ అ వెరీ సింపుల్ ఈజీ ప్రాసెస్. గుడ్ గుడ్. ఎందుకంటే మేము కూడా కొంత ప్రయత్నం చేసాము, TV5 కొంతమంది ఇండివిజువల్స్ కలిసి, కొన్ని సంస్థలతో కలిసి రైస్ కందిపప్పు ఇచ్చాం. వాళ్ళు అడిగేవాళ్ళు వచ్చి, సార్ మాకు కొద్దిగా వంట నూనె ఇలాంటివి కూడా కావాలని, అందరూ రైస్ అయ్యి ఇచ్చేస్తే దీంతో ఏం చేయాలి, మళ్ళీ దీన్ని మేమే బార్టర్ సిస్టంలో వేరే వస్తువులు తీసుకోలేం కదా అని. అది కూడా ఒక జెన్యున్ కన్సర్నే వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు. మీరు ఇంకా ఒక అడుగు ముందుకేసి గరం మసాలా కూడా ఇస్తున్నారు, మంచి ప్రయత్నం, కంగ్రాట్స్ ఫర్ దట్ అండి. తర్వాత నిఖిత. సో ఏంటి, మీరు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్లో ఎక్కువగా ఉన్నారు, అలాగే క్లైమేట్ చేంజ్ ఇలాంటి అంశాల మీద ఎక్కువగా, అంటే సోషల్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి మీలో. సో ఇప్పుడు ఈ COVID-19 సమయంలో ఎన్విరాన్మెంట్ అయితే కొద్దిగా క్లీన్గా కనిపిస్తుంది థ్యాంక్స్ టు లాక్డౌన్, అదర్ ఎఫర్ట్స్ ఏం చేస్తున్నారు? సో యాజ్ ఆఫ్ నౌ ఏం చేస్తున్నామంటే, కొందరు హాస్పిటల్స్ మాకు TSIG ద్వారా వి గాట్ ఇన్ఫర్మేషన్ దట్ దే నీడ్ PPEs అండ్ N95 మాస్క్స్ అనమాట. సో ఇనిషియలీ మేము ఏం చేసామంటే కమ్యూనిటీ ఫండ్ రేజింగ్ ద్వారా వి రేస్డ్ ఫండ్స్, అది దొరికినప్పుడు వీ గేవ్ దెమ్, వీ వెండర్స్ ఎత్తుక్కుని PPEs అట్లాంటివి అంతా వాళ్ళకి ఇచ్చాము. బట్ గోయింగ్ ఫర్దర్
వాళ్ళ నుంచి ఇంకా కొన్ని డిమాండ్స్ తెలిసి వచ్చినాయి. సో ఒక రెండు హాస్పిటల్స్ కాకుండా మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ హాస్పిటల్స్ని వీఆర్ ట్రయింగ్ టు కవర్. ఇప్పుడు మేము అది సిఎస్ఆర్ లెవెల్ వరకు తీసుకెళ్తున్నాము, ప్రపోజల్స్ పంపించి అవి అప్రూవ్ అయినాక వీ ట్రై టు మేక్ ఇట్ బిగర్ అండ్ సో దట్ నాట్ జస్ట్ డాక్టర్స్ బట్ ఎవ్రీబడి ఇన్ ద హాస్పిటల్ స్టాఫ్ రైట్, రిసెప్షన్లో కూర్చున్న వాళ్ళ దగ్గర నుంచి అంబ్యులెన్స్ డ్రైవర్ వాళ్ళ దగ్గర వరకు ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్. సో అవన్నీ కూడా వీఆర్ ట్రయింగ్ టు కవర్ యాజ్ ఆఫ్ నౌ. ముందుగా అసలు నీడ్ ఏంటి అనేది మీరు ఐడెంటిఫై చేస్తున్నారు, గ్రూప్కి ఎటువంటి అవసరం అనేది. అలాగే దొరుకుతున్నాయి అసలు ఇవి పీపీఈలు మాస్క్ ఇవి చాలా సోర్సింగ్ చాలా కష్టంగా ఉంది. ఇందాక నేను వైశాలిని అడిగితే చూస్తానండి అని చెప్పింది, షీ డింట్ ప్రామిస్ ఎనీథింగ్. తర్వాత ఆఫ్ కోర్స్ జిగ్నేష్ మాకు తీసుకొచ్చి ఇచ్చారు. సో అలా దొరుకుతున్నాయి అసలు ఈ ఐటమ్స్ అన్నీ కూడా? అంటే వీ హ్యావ్ టు బీ ఆన్ గార్డ్ అండి. సో ఇట్స్ నాట్ జస్ట్ 3 or 4 వెండర్స్ దట్ వీ టాక్ టు కదండి, ఒక 9 to 12 వెండర్స్ ఒకేసారి మెయింటైన్ చేయాలి. అండ్ వాళ్ళ నుంచి కాన్స్టెంట్లీ దే కీప్ కాలింగ్ మీ, మా దగ్గర ఇవి ఉన్నాయి అవి ఉన్నాయి అని ఒక ర్యాపర్ బిల్డ్ చేసుకున్నాము. సో వెనెవర్ ఆ నీడ్ ఇంకా మనీ మొత్తం సెట్ అయితే ఇమ్మీడియట్లీ ఎవరి దగ్గర అయితే ఉంది అది వి, సోఫార్ అయితే నాకేమీ మా దగ్గర లేదు అని అయితే ప్రాబ్లం రాలేదు. మేబీ యాజ్ ద డిమాండ్ కీప్స్ గ్రోయింగ్ వీ మైట్ ఫేస్ దోస్ సిచ్యువేషన్స్, బట్ ఫ్రమ్ వాట్ ఐఎమ్ అవేర్ మెడికల్ షాప్స్ లో దొరకట్లేదు అండి. డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అండ్ మిడిల్ మెన్ ఉన్నారు కదా, డైరెక్ట్లీ వాళ్ళ దగ్గర నుంచే వీఆర్ సోర్సింగ్. బట్ ఫ్రమ్ వాట్ ఐ నో ద గవర్నమెంట్ హ్యాస్ ఆర్డర్డ్ ఫర్ మోర్ సచ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ టు ప్రొడ్యూస్ మోర్ సచ్ మాస్క్ అండ్ పీపీస్ ఎస్పెషలీ కదండి. ట్రూ, మనం ఏపీలో వింటున్నాం ఇంటింటికి మాస్క్ ఇస్తామని అక్కడ ప్రభుత్వం చెప్తోంది, తెలంగాణలో కూడా అటువంటి ప్రయత్నం జరగాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎస్ అండి, చాలా అవసరం. ఉట్టి మాస్క్స్ అవి ఇవ్వడం కాదు, దాంతో పాటు ఇన్స్ట్రక్షన్స్ కూడా వెళ్ళాలి ఆన్ వాట్ ఇస్ సోషల్ డిస్టెన్సింగ్, ఎందుకు ఇవి చేస్తే మనకి మంచిది, ఎందుకు చేయకపోతే మంచిది కాదు, అట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ తో పాటు వెళ్ళాలండి. మేము కూడా మీకు చైర్స్ వేసినప్పుడు 3 feet డిస్టెన్స్ ని తప్పనిసరిగా పాటించాం, సో దట్ అదర్ షుడ్ నాట్ బ్లేమ్ అస్. మీరేం చేస్తున్నారు, ఒక మీడియా హౌస్ గా అంటారన్న ఒక స్పృహ కావచ్చు, బాధ్యత కావచ్చు. ఓకే అండి, కంగ్రాట్స్ నిఖిత ఫర్ వాట్ యు ఆర్ డూయింగ్. అండ్ వీ హ్యావ్ ఇన్ బిట్వీన్ షేక్ నయీం గారు. ఒక కమ్యూనిటీ కిచెన్ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది, కమ్యూనిటీ కిచెన్ అనేది? యాక్చువల్లీ మేము ఇది నవంబర్ 14, 2017 నుంచి ఎవ్రీడే 200 మెంబర్స్కి మేము ఫుడ్ ప్రొవైడ్ చేస్తాం, హాస్పిటల్స్ అటెండర్స్కి కానీ రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి. ఎక్కడ ఉంది ఇది? రసూల్పుర, రసూల్పుర బేగంపేట ఓల్డ్ ఎయిర్పోర్ట్ పక్కన ఒక వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్లమ్ ఇన్ హైదరాబాద్ రసూల్పుర. సో ఆ స్లమ్లో లాస్ట్ 3 years నుంచి మేము ఫుడ్ డ్రైవ్ చేస్తాం. కానీ ఈ లాక్డౌన్ స్టార్ట్ అయినాక ప్రతి ఒక్క చోట్ల ఒకటి అయితే రోడ్ల మీద దొరకలేదు, ప్లస్ ఇంట్లో వండుకునేదానికి కూడా వాళ్ళ దగ్గర లేదు. సో అట్లా మేము ఒక కిచెన్కి ఎక్స్పాండ్ చేసినాం. ఎక్స్పాండ్ చేసుకుంటా 200 నుంచి అట్ టుడే ప్రజెంట్ మేము 3,200 మీల్స్ ఎవ్రీడే మేము సర్వీస్ చేస్తున్నాం. మార్నింగ్ ఈవినింగ్? మార్నింగ్ 2,600 ఇస్తున్నాం, ఈవినింగ్ 700 ఇస్తున్నాం. ఓకే, సో ఇది కలిపి టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మీ దగ్గర? టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కానీ దీంట్లో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇందులో చేసే పని ఎంతమంది చేస్తున్నారు, 26 మెంబర్స్ వాళ్ళు టోటల్గా వాలంటీర్గా పనిచేస్తున్నాం. అట్లా ప్రొఫెషనల్ కుక్స్ ఉన్నారు, వాళ్ళ బయట పని ఏం లేదు, నేను పోయి మేము కూడా మీతో కలిసి మా ఏం మాకు నాలెడ్జ్ ఉంది ఆ నాలెడ్జ్ మేము సర్వీస్ చేస్తామని. అట్లాగే అందరు ఫ్రీ ఆఫ్ కాస్ట్ సర్వీస్ చేస్తున్నారు. ఒక 26 మెంబర్స్ అందరు డైలీ వేజ్ పనిచేసేటోళ్ళే కలిసి మొత్తం హైదరాబాద్లో జిహెచ్ఎంసీ లిమిట్లో 20 places మేము ఫుడ్ పంపేస్తున్నాం. అట్లాగే జవహర్నగర్ మీ కిచెన్ దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయరు, వేరే వేరే ప్రాంతాలకు పంపిస్తారు? మా ఏరియాకి చేసుకుంటా అక్కడ బయట చేస్తున్నాం. ఓకే, మా రసల్పుర స్లమ్లా చేస్తున్నాం, దాంతోపాటు 20 places ఇన్ జిహెచ్ఎంసీ. మీరు ఎలా డైలీ మీకు అవసరమైన రైస్ ఇవన్నీ ఎలాగా మంజులత్త మేడంతో కూడా నిన్న మాకు ఒక సపోర్ట్ దొరికింది, రైస్ కుకింగ్ ఆయిల్ పప్పు అది. అట్లాగే నాకు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ నుంచి కూడా రాజ్భాయ్, అట్లాంటి సమయంలో బంద్ అయ్యే పరిస్థితికి వచ్చేసినాం. ఆ రోజు ఏం లేకుండే అట్లా రాజ్భాయ్తో నేను కలిసిన ఇమీడియట్లీ ఆయన ఒక 10-15 days నడిచినట్టుగా సపోర్ట్ ఇచ్చేసారు. సో అట్లా కలుసుకుంటా నడుస్తుంది. సో మాది టార్గెట్ ఉంది డైలీ ఒక 4,000+ మెంబర్స్కి ఇది చేయాలి. దాంతోపాటు మేము డ్రై రేషన్కి కూడా ప్లాన్ చేసి వాళ్ళకి కూడా సెలెక్ట్ చేసి ఆ ఫ్యామిలీస్కి ఇస్తున్నాం. అట్లాగే మేము ఒకటి ఐ డోంట్ నో మేమే చేస్తున్నామో వేరే వాళ్ళు కూడా చేస్తున్నాం, కానీ క్రానిక్ డిజీజ్ పేషెంట్స్ ఉంటారు స్లమ్స్లో, పప్పుల్లో అది అన్నీ మనం అన్నీ ఇచ్చుకుంటా. క్రానిక్ డిసీజ్ లైక్ హార్ట్ కిడ్నీ డయాలిసిస్ పేషెంట్స్ వాళ్ళకి ఒకటి గాంధీ హాస్పిటల్లో బంద్ చేసేసారు డయాలిసిస్ చేసేది.
సో వాళ్ళు ఎక్కడ పోవాలో వాళ్ళకి తెలియదు. అట్లాంటి వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి మహావీర్ హాస్పిటల్ కానీ లేకుంటే వేరే జగల అక్కడ వాళ్ళకి ఇది సపోర్ట్ చేస్తున్నాం. వాళ్ళకి మెడిసిన్స్ కావాలి, దానికి వాళ్ళకి ప్రిస్క్రిప్షన్ తీసుకుని వాళ్ళకి మెడిసిన్స్ కూడా తెచ్చి మేము ఇస్తున్నాం. ఒకవేళ వాళ్ళకి హార్ట్ బీపీ షుగర్ వాళ్ళకి టాబ్లెట్స్ అది మెడిసిన్ దొరకకపోతే అది ఇంకొక రకాలుగా మెడికల్ ఎమర్జెన్సీ సూట్ చేస్తుంది. సో సైమల్టైన్స్గా ఈ త్రీ పైన చేస్తున్నాం, మెయిన్లీ ఫోకస్ ఆన్ కమ్యూనిటీ కిచెన్. ఎఫర్ట్స్లో మనం గమనిస్తున్నాం సోషల్ డిస్టెన్సింగ్ లేకపోతే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఈ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ లేకుండా తీసుకునే ప్రికాషన్స్ కనపట్లేదు. అందుకనే ప్రభుత్వం కూడా ఇప్పుడు అనౌన్స్ చేసింది మేము వీటిని అలౌ చేయమని. అంత పరిస్థితి అక్కడ దాకా వచ్చింది. సో మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? మేము అన్ని రకాలుగా జాగ్రత్త తీసుకుంటాం సార్. ఎవరు మా కమ్యూనిటీ కిచెన్లో నోటిఫై ఎవరు మెంబర్స్ ఉన్నారో వాళ్ళే ఎంట్రీ అవుతారు. ఎంట్రీ కాకముందే వాళ్ళకి హ్యాండ్ శానిటైజర్ ఇచ్చి మాస్క్ గ్లోవ్స్ హెడ్ క్యాప్ పెట్టి వాళ్ళు ఎంట్రీ అవుతారు. ఎవరెవరు బయట తీసుకోపోతారో ఆ సపరేట్ టీం ఉంటుంది బయట పంచేట్టు. ఆ బయట పంచే టీం లోపలికి రానికి అవసరం ఉండదు, లోపల ఉన్న వాళ్ళు బయట రారు. గేట్ మీదనే ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద పెడతాం, అక్కడికి నుంచి వాళ్ళు తీసుకొని డిఫరెంట్గా వెళ్ళిపోతారు. సో అందరికీ డిఫరెంట్. వండేటోళ్ళు మళ్ళీ పంచడానికి పోరు, పంచటోళ్ళు వండేదానికి లోపలికి రారు. ఆ ఒక సిస్టమ్తో మేము నడిపిస్తున్నాం. తగినన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, మ్యాక్సిమం అన్నీ తీసుకుంటున్నాం సార్. రైట్, ఓకే అండి, వెల్కమ్ బ్యాక్ టు యూ వైశాలి. సో సర్వీస్ అనగానే గుర్తొచ్చేది హైదరాబాద్లో ఫస్ట్ నేమ్ వైశాలి సాగర్. సో పీడబ్ల్యూసీలో పనిచేస్తున్నారు, సో ఇన్నోవేషన్ టీంలో ఈ రెండు బాధ్యతలు మీరు ప్రస్తుతానికి వీక్ డేస్ కూడా వీకెండ్స్ అయిపోయాయి నాకు. ఇప్పుడు ఆఫ్ కోర్స్ వీక్ డేస్ కూడా వీకెండ్స్ అయిపోయాయి. అండ్ న్యూలీ మ్యారీడ్, ఆ బాధ్యతలు కూడా పక్కన పెట్టేశారు ప్రస్తుతానికి. సో ఏంటి కోవిడ్ సమయంలో మీరు ఫీల్డ్లో అబ్జర్వ్ చేస్తున్న డిఫికల్టీస్ ఏంటి? ఇప్పుడు ఇందాక అనుకున్నాం మనం మాస్కులు దొరకడం లేదు, లేకపోతే గ్రాసరీస్ దొరకడం లేదు. షాప్స్కి వెళ్తే ర్యాక్స్ అన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి మనం గ్రాసరీ స్టోర్స్కి వెళ్తే. మరి మీకు ఎలా దొరుకుతున్నాయి? మీరు చాలా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు, మీకు అవసరమైన ఇవన్నీ రిసోర్సెస్ అన్ని ఎలా మొబిలైజ్ చేస్తున్నారు? సో ప్రస్తుతానికి మేము మీరు ఇందాక అన్నట్టు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ నుంచి వాలంటీర్ చేస్తున్నాం మేమందరం. నేను ప్రస్తుతానికి వచ్చేసి షెల్టర్ హోమ్స్ ఇంకా ఓల్డ్ ఏజ్ హోమ్స్కి ఎక్కువ కేటర్ చేస్తున్నాను. ఉమెన్ అండ్ చైల్డ్ కేర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో మన తెలంగాణలో వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తూ, అట్ ద సేమ్ టైం చాలామంది ఇండివిజువల్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్జిఓస్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నాయి అన్నమాట ఈ పర్టికులర్ కాజ్కి. అందరు ఇంటి దగ్గర ఉన్న ఓల్డ్ ఏజ్ హోమ్కి, ఇంటి దగ్గర ఉన్న చిల్డ్రన్ హోమ్కి ఇచ్చేస్తున్నారు. సో అవన్నీ డూప్లికేట్ అవ్వకుండా వెరిఫై చేసి మా వాలంటీర్స్ అందరు మళ్ళీ కాల్ చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ కనుక్కొని అప్పుడు డెలివర్ చేసి అక్నాలెడ్జ్మెంట్ అదంతా కూడా చాలా జాగ్రత్త తీసుకుంటున్నాం ప్రస్తుతానికి మేము. అట్ ద సేమ్ టైం మీరు ఇందాక అన్న విషయం పైన అవైలబిలిటీ ఆఫ్ దీస్ రిసోర్సెస్, గ్రాసరీస్ కానీ రేషన్ కానీ, మేము ప్రభుత్వం తరఫున పనిచేస్తున్నాం కాబట్టి మాకు కొన్ని యాక్సెస్ పాయింట్స్ ఉన్నాయి ప్రస్తుతానికి. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, వెండర్స్ ఉన్నారు, ట్రేడర్స్ ఉన్నారు. అగైన్ మేము కూడా మళ్ళీ వెనక్కి గూగుల్కి వెళ్ళి అన్నీ సెర్చ్ చేయాల్సి వస్తుంది. లాస్ట్ 3-4 డేస్లో మేము కూడా రేషన్ వెతుకున్నాం చాలా మంది దగ్గర. కానీ ఎఫ్సిఐ కానీ మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో ప్రస్తుతానికి చాలా సహాయపడుతున్నాయి ప్రస్తుతానికి. అట్ ద సేమ్ టైమ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ దీస్ వెండర్స్ హూ ఆర్ ఓపెన్ బట్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ట్రాన్స్పోర్ట్ ఇట్ టు ద రెస్పెక్టివ్ ఏరియా అనమాట. మనకి ఎక్కడైతే కావాలో అక్కడ ట్రాన్స్పోర్ట్ వల్ల వాళ్ళకి ఛాలెంజెస్ ఉన్నాయి. సో మేము టీఎస్ఐజీ ద్వారా ప్రస్తుతానికి ట్రాన్స్పోర్ట్ కూడా అరేంజ్ చేస్తున్నాం కాబట్టి మాకు ఆ ఛాలెంజ్ అయితే దొరకలేదు ప్రస్తుతానికి. సో సరిపోతుంది మాకు ఉన్న దాన్ని బట్టి. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ లుకింగ్ ఎట్ శానిటేషన్ ఎట్ దీస్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ షెల్టర్ హోమ్స్ కానీ. అది మాకు చాలామంది కార్పొరేట్ స్పాన్సర్స్ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి బాగా హెల్ప్ అవుతుంది ప్రస్తుతానికి. ఓకే అర్చన, వెల్కమ్ టు యూ. సో నార్మల్గా ఇంక్ టాక్స్, జోష్ టాక్స్ ఇలాంటి మీ ప్రొఫైల్లో చూశాను. నార్మల్గా టాక్ చేసేవాళ్ళు వర్క్ చేయరు, వర్క్ చేసేవాళ్ళు టాక్ చేయరు కదా. సో అదేమన్నా మీ కేసులో అది భిన్నంగా కనిపిస్తుంది. యు ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ లైక్ బిట్వీన్ హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్, ఈ చెప్పులు ఇవ్వడం కావచ్చు, అలాంటి ఆట వస్తువులు ఇవ్వటం, ఇవి కొంచెం డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. లైక్ ఇప్పుడు మనం ఓన్లీ అందరూ ఏంటంటే, మొన్న వైశాలితో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా చెప్తున్నారు కుక్డ్ ఫుడ్ ఇచ్చేస్తున్నారు, అది దాని షెల్ఫ్ లైఫ్ చాలా తక్కువ, ఆ పూటకే, తర్వాత నెక్స్ట్ మార్నింగ్ ఇచ్చింది రాత్రికే పనికిరా. సో అందుకని గ్రాసరీస్ ఇస్తున్నారు. కానీ గ్రాసరీస్ ఇస్తే వాళ్ళకి ఏమవుతుందంటే, ఇందాక మంజులత గారు అన్నట్లుగా అన్ని వస్తువులు ఇవ్వాలి, ఏదో ఒక 2-3 వస్తువులు నామకే వస్తాయి ఇచ్చేసి మిగతావి ఇవ్వకపోతే వాళ్ళకి మిగతావి ఎక్కడి నుంచి వస్తాయి. సో ఇలాంటి చాలా ఇఫ్స్ అండ్ బట్స్ మనం గమనిస్తుంటాం ఇటువంటి సర్వీస్ యాక్టివిటీస్లో. వీటన్నిటినీ సమన్వయపరచుకుంటూ ఎలా ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నారు మీ సేవా కార్యక్రమాలు? ఓకే అండి. సో
తెలుగు నా మాతృభాష కాదు, సో ఐమ్ గోయింగ్ టు ట్రై అండ్ స్పీక్ ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. తెలుగు ఇంగ్లీష్ కలపండి. ఇంగ్లీష్ ఓకే మిక్స్ లో. సో మేమండి బ్రింగ్ అ స్మైల్ ఫౌండేషన్ స్టార్టెడ్ ఇన్ 2012. సో ఓవర్ ద పాస్ట్ 8 ఇయర్స్ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ మేము వీ హ్యావ్ యాక్చువల్లీ కొలాబరేటెడ్ విత్ చాలా ఎన్జిఓస్ అండ్ ఇండివిజువల్స్ హూ ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ గుడ్ ఇన్ సొసైటీ. సో మేము ఆర్ ఫార్టే ఆర్ ఆర్ స్ట్రెంగ్త్ ఇస్ వీఆర్ ఏబుల్ టు మొబిలైజ్ రిసోర్సెస్ అండి. So a lot of NGOs, like for example Rice Bucket Challenge and Kriya Sang, in fact we are going to make a donation, wheel ki memo support chestunam. So we are like the fuel to get these vehicles on the road. So we'll, whether it's destitute homes, orphanages, children of AIDS victims, sex workers, all these people have been affected ikkada mana COVID-19 crisis lo. So valki we are trying to support them by giving them provisions or masks, and over the past 3 days lo we've been able to raise 1.5 lakhs andi 1.5 lakhs through money. People on social media. Okay, so the point I'm trying to make is chaala mandi unnaru who want to help, and they just want to help genuine platforms. And the only objective is valki ide kavali that val double their donations are going to the right channels. Right, so danmati it's been quite an eventful journey, because we've also tied up with the Cyberabad police and SCSC for volunteers and for provisions. So we are in touch with a lot of people who are helping on the front lines andi. Mm-hmm. In fact, we are seeing some of your videos while you're talking. Mee vaipu chotlane videos chustunanu. So you're doing a commendable job there. It's the team, Andy. Thank you. They're wonderful people. And basically, you're trying to provide linkages between various. At this point, yes, Andy. Islands of During the COVID crisis, andar vaal cheptunnaru kada, stay home, stay safe. So true. If we can't be on the front lines, memo at least we're backing them up completely with the help of resources. Ala vanti chestunnam for the good past job. Yeah, 3 weeks. So, ippudiki naa pakkava aasin line mitrul daggariki vastunnanu. సో దెన్ రాజ్ గారు, ఏమిటి మీరు టీఎస్ఐజీ అంటే తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్, ఇప్పుడు ఇక్కడ చాలామంది అందరూ దాదాపుగా టీఎస్ఐజీ గురించి మాట్లాడుతున్నారు. సో ఇట్ సీన్స్ యువర్ డూయింగ్ ఎ గ్రేట్ జాబ్. సో ఏంటి టీఎస్ఐజీ ఆన్ ది గవర్నమెంట్ సైడ్ ఎలా కోఆర్డినేట్ చేస్తుంది వేరియస్ ఆర్గనైజేషన్స్ని కావచ్చు, వేరియస్ యాక్టివిటీస్ ఆఫ్ సర్వీస్ కావచ్చు? యా షూర్ అండి. సో టీఎస్ఐజీ తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ టెక్నికల్గా పిఎంయు అని అంటారు, ఒక ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్, ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ తోటి పనిచేస్తుంది. అబ్జెక్టివ్ ముందు నుండి ఇదే ఉండే, మనకు ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ఫర్ డూయింగ్ సోషల్ యాక్టివిటీస్ ఒకటి స్టేట్లో అవసరం ఉంది అని. అవసరం ఎందుకుంటుందంటే, ఈ సోషల్ వర్క్ చేయటం కూడా స్పెషల్లీ ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్లో ఇట్స్ లైక్ అ సైన్స్ అండి. ఇది ఎవరు పడితే వారు చేయలేరు. దీనికి కూడా ఒక మెథడ్ ఉంటుంది, ఎవరికి హెల్ప్ చేయాలి, ఎలా చేయాలి, ఎందుకు చేయాలి. సో ఇందుకొరకు ఏర్పాటైన యూనిట్ ఇది గవర్నమెంట్ తోటి. సో ఇందులో ఏ మినిస్ట్రీ కింద వస్తుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండి. మనం కేటీఆర్ తన మినిస్టరు. మా మెయిన్ బ్యాక్ బోన్ అండ్ మెంటర్ అంటే జయేష్ రంజన్ సార్, తన ప్రిన్సిపల్ సెక్రటరీ. సో సార్ గైడెన్స్ కింద మేము పనిచేస్తాము. సో ఇంతవరకు టీఎస్ఐజీ ఎలా పనిచేస్తుందంటే, మెయిన్లీ హైదరాబాద్ బట్ పక్కకు కొన్ని డిస్ట్రిక్ట్స్ ఆల్సో కలుపుకొని ఒక నోడల్ ఏజెన్సీ లాగా పనిచేస్తుంది. ఈ నోడల్ ఏజెన్సీ బిట్వీన్ గవర్నమెంట్ ఇంక్లూడింగ్ మున్సిపాలిటీ, జిహెచ్ఎంసీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఆఫీస్ అండ్ స్టేట్ గవర్నమెంట్, మన బిజినెసెస్, చాలామంది సిఎస్ఆర్స్ అంటారు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ బిజినెసెస్ ఎంతో చారిటీ చేస్తున్నాయి ఇప్పుడు, వాళ్ళందరూ మా దగ్గరకు వస్తారు. లాస్ట్కి వచ్చి ఎన్జిఓస్, ఎవరైతే మన ఆన్ గ్రౌండ్ ఫీల్ చేస్తున్నారు, వీళ్ళ మధ్యలో ఎలా ప్రాజెక్టు చేయటము, ఎలా పనులు చేయటము, రైట్ ఫ్రమ్ ద డేటా. మా క్వశ్చన్ స్టార్ట్ అయింది అసలు ఎవరికి సహాయం కావాలి, అక్కడ నుండి క్వశ్చన్ స్టార్ట్ అయింది. ఇప్పుడు మీరు చూస్తే బయట రోడ్లపైన అందరికంటే వర్స్ట్ ఎఫెక్టెడ్ వాళ్ళు మైగ్రెంట్ పాపులేషన్, మైగ్రెంట్ లేబరర్స్, డైలీ వేజ్ ఎర్నర్స్, కొంచెం లో ఇన్కమ్ క్లాసెస్. వీళ్ళు ఒక ఫ్యూ ల్యాక్స్ ఉంటారు మన ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్లోనే. సో వీరికి గవర్నమెంట్ సిస్టమ్ ఎంత అప్రోచ్ అయినా కూడా ఎంతో మంది ఫ్యూ క్రాక్స్ వల్ల మిస్ అవుట్ అవుతూ ఉంటారు కొంతమంది. వాళ్ళకి మనం సపోర్ట్ ఎలా చేయటం? సో స్టార్ట్ ఫ్రమ్ ద డేటా, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళ నీడ్స్ ఏంటి, అక్కడ నుండి మేము స్టార్ట్ చేసాము, ఇక్కడ దాకా వచ్చాము ఇప్పుడు. అదే. ఓకే. సో ఏంటి ఏం చేస్తున్నారు మైగ్రెంట్ లేబరర్స్కి? మీరు అన్నట్టు కొన్ని లక్షల మంది ఉన్నారు మనకు హైదరాబాద్లో. వీళ్ళందరూ మొన్న ఒకరోజు ఎక్స్టెన్షన్ అంటే లాక్డౌన్ ఎక్స్టెన్షన్ ఇంకా అనౌన్స్ చేయకముందు అందరు రోడ్ల మీదకి వచ్చేసారు, మేము వెళ్ళిపోతాం మా స్వస్థలాలకంటూ. శ్రీకాకుళం నుంచి బీహార్ వరకు అందరూ కూడా ఇలా రోడ్ల మీదకి వచ్చారు.
కొంతమంది అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు పాపం. మధ్యలో ఎక్కడైనా ఒక ఎంతమందికి ఏం జరుగుతుందో కూడా మనకు తెలియని పరిస్థితి. బోర్డర్స్ దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. సో వీళ్ళందరినీ ఆదుకోవడం అనేది అటు ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వ బాధ్యత, అలాగే పౌరులుగా మిగతా పౌరులుగా మన బాధ్యత కూడా. సో మీరేం చేస్తున్నారు? సో ప్రాబ్లం వచ్చి వీళ్ళని ఎందుకు ఆదుకోవాల్సి వస్తుంది ఇప్పుడు? వీరికి ఎవరైతే కాంట్రాక్టర్స్, వీరికి ఎవరైతే రియల్ ఎస్టేట్ కంపెనీస్, డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్, వీరి వేజెస్ ముందు నుండి సరిపడేంత వేజెస్ ఇస్తే ఈ యాక్చువల్లీ ఇబ్బంది వచ్చేది లేదు. మనం కూడా అందరం ఇంట్లో డైలీ వేజ్ ఎర్నర్స్కి సరిపడేంత అనేది ఇక మనం డిఫైన్ చేయడం కష్టం. వాళ్ళకి 150 రూపాయలు పర్ డే అన్నారనుకోండి, ఆ 150 ఇస్తారు, ఆ తర్వాత ఎంప్లాయర్ బాధ్యత తీరిపోతుంది. బికాస్ దేర్ డ్యూటీ ఇట్ సెల్ఫ్ ఈస్ డైలీ వేజ్ బేస్డ్. అవునండి, కానీ మినిమం వేజ్ గ్యారంటీస్ కూడా ఉంటాయి. అండ్ ఇన్ఫాక్ట్ గవర్నమెంట్ ఒక ఆర్డర్ తీసింది దాని తర్వాత, ఈవెన్ డ్యూరింగ్ దిస్ లాక్డౌన్ మీదే బాధ్యత, మీరే చేయాలి, లేకుంటే అది ఇర్రెస్పాన్సిబిలిటీ అవుతుంది. అందులో ఆదుకుంటున్నారు వాళ్ళు, ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఇతర అవసరాలు కూడా తీరుస్తున్నారు. ఎస్, సో వారిది మెయిన్ ఇష్యూ. ఇప్పుడు వారికి ఏమవుతుందంటే చాలా మంది ఇలాంటి ఏజెన్సీస్ సపోర్ట్ చేయాలని స్టార్ట్ చేశాయి. ద ఇమ్మీడియట్ థింగ్ మీరు ఏం చేయవచ్చు అంటే కుక్డ్ ఫుడ్ ఇవ్వచ్చు, కుక్డ్ ఫుడ్ ప్యాకెట్స్లలో ఇస్తారు. కానీ అది ఎవరు తీసుకుంటారనేది ఇంపార్టెంట్. సో అది ఎవరైతే మోస్ట్లీ బ్యాచిలర్ మెన్ ఉంటారు చాలా మంది, టెంపరీ షెల్టర్ హోమ్స్ స్టార్ట్ చేశారు గవర్నమెంట్స్, అక్కడ వాళ్ళు అందుకునేందుకు వాళ్ళ దగ్గర ఉండాయి వసతులు, అటువంటి వాళ్ళు తీసుకుంటారు. అవసరాన్ని తీరుస్తాయి. అవును అవును. సో అప్పుడు వాళ్ళకి ఈ కుక్డ్ ఫుడ్ ఇవ్వాలనేటి చాలా మందికి ఐడియాస్ వచ్చాయి, చాలా మంది ఇనిషియేటివ్స్ తీసుకున్నారు. మా నుండి చాలా మంది కార్పొరేట్స్ సెటప్ చేశారు, ఎన్జిఓస్ నుండి వాలంటీర్స్ వచ్చారు. సో ఇప్పుడు ఎవ్రీ డే 50 to 60,000 డైలీ కుక్డ్ ఫుడ్ మా నెట్వర్క్ నుండి వెళుతుంది. ఇప్పుడు అందులో ఫుడ్ చేసేది కార్పొరేట్ కిచెన్స్, అది మనం చేయట్లేదు ఇంట్లో, అది కార్పొరేట్ కిచెన్స్ చేస్తాయి. డిస్ట్రిబ్యూషన్స్ వచ్చి మనం గవర్నమెంట్ సపోర్ట్ తోటి మన వాలంటీర్ నెట్వర్క్స్ నుండి లోకల్ పోలీస్ హెల్ప్ చేస్తుంది, లోకల్ జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్ హెల్ప్ చేస్తారు, వాళ్ళ త్రూ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అది కుక్డ్ ఫుడ్. బట్ చాలా మంది ఫ్యామిలీస్ తోటి ఉంటారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో వృద్ధులు ఉంటారు, వాళ్ళందరికీ డిఫరెంట్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వారికి అండుకోవచ్చు ఇంట్లో మీరు రేషన్స్ ఇస్తే. సో ఆ రేషన్లో ఇప్పుడు అందరూ చెప్పినట్టుగా ఒక రేషన్ కిట్ లాగా చేసి మేమేం చేసాము, స్టార్టింగ్లో డిఫరెంట్ ఎన్జిఓస్ తోటి పనిచేసాము. కానీ ఒక పాయింట్లో నీడ్ చాలా ఎక్కువ వచ్చేసింది, అప్పుడు మేము డైరెక్ట్లీ యాక్షన్కి రావాల్సిన పని కూడా వచ్చింది. సో అందులో డైరెక్ట్గా మేము ఆల్మోస్ట్ ఒక 300 టన్నుల పైన రేషన్ని ప్రొక్యూర్ చేసి డిస్బర్స్మెంట్ చేయటం జరుగుతుంది. సో అది టీఎస్ఐజీ పర్సనల్గా మేనేజ్ చేస్తుంది, బట్ త్రూ నెట్వర్క్ పార్ట్నర్స్ ఇంకా ఒక ఫ్యూ టెన్స్ ఆఫ్ టన్స్ అది కూడా అవుతుంది. సో అది లోకల్ లెవెల్లో సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు, సోషల్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తున్నారు. ఆ డేటాని వెరిఫై చేసుకొని అది మనం గవర్నమెంట్కి షేర్ చేస్తూ డేటా, సో దట్ డూప్లికేషన్స్ అవాయిడ్ కావాలని వారికి మనం రేషన్స్ పంపిస్తున్నాము. అది సెకండ్ లెవెల్. దెన్ నిఖిత అన్నట్టుగా దేర్ ఆర్ థర్డ్ లెవెల్ వర్క్స్ ఆల్సో. మనము కొన్ని హాస్పిటల్స్కి మాస్క్స్ ఇవ్వటం జరిగింది, కొన్ని కిట్స్ ఇవ్వటం జరిగింది. రిక్వెస్ట్ వస్తున్నాయండి, మిగతా డిస్ట్రిక్ట్స్ నుండి కూడా వస్తున్నాయి. ఇవాళ పొద్దున కూడా ఒక భూపాలపల్లి నుండి రిక్వెస్ట్ వచ్చింది, వరంగల్ నుండి రిక్వెస్ట్ వచ్చింది. అక్కడి వరకు మనం కంపెనీస్ రీచ్ అవ్వటం, ఎన్జిఓస్ రీచ్ అవ్వటం అనేది కొత్త ఛాలెంజ్ ఇప్పుడు. సో దానిపైన పనిచేస్తున్నాము. సో కుక్డ్ ఫుడ్ అన్నప్పుడు మరొక ఇష్యూ కూడా మనకు తడుతుంది. ఇక్కడ మహారాష్ట్ర నుంచి వచ్చిన లేబరర్స్ కొంతమంది, సో వాళ్ళు వాళ్ళకి అక్కడ చపాతి తింటారు, రైస్ తిండ్రు, మన వాళ్ళు ఇక్కడ రైస్ పెడుతున్నారు. సో వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ ఏంటంటే మేము ఏమైనా అంత బాగుంది కదా ఇక్కడ ఫుడ్ పెడుతున్నాము, షెల్టర్ ఇచ్చారు, కొద్ది రోజులు ఉండొచ్చు కదా లాక్డౌన్ అయ్యేంత వరకు, అంటే లేదు సార్ మాకు చపాతి పెట్టడం లేదు, సో వీ వాంట్ టు గో బ్యాక్ టు అవర్ ప్లేస్ అంటున్నారు. సో ఇవన్నీ ఇష్యూస్ అనమాట. అంటే అఫ్కోర్స్ చికెన్ బిర్యానీ అడిగితే పెట్టడం అనేది కరెక్ట్ కాదు, సమంజసం కాదు, కానీ అట్లీస్ట్ రైస్ చపాతి ఇలాంటి ప్రిఫరెన్సెస్ మనం చూడాల్సిన అవసరం, మన బాధ్యత కూడా ఉంది. యా తప్పకుండా ఉందండి. సో అదొక డిసడ్వాంటేజ్ ఇన్ కుక్డ్ ఫుడ్. కుక్డ్ ఫుడ్ ఈజ్ డిసైడెడ్ ఎలా డిసైడ్ చేస్తారంటే కార్పొరేట్ దాతలు ఏది ట్రాన్స్పోర్టేషన్కి ఈజీ అవుతుంది, ఏది కుకింగ్కి ఈజీ అవుతుంది, ఏది కాస్ట్ ఎఫెక్టివ్ ఉంటుంది, ఇలా డిసిజన్ జరుగుతుంది. అందుకొరకు మేము కూడా టీఎస్ఐజీలో ఎప్పుడు ఎంకరేజ్ చేసేది డ్రై రేషన్ అండ్ కమ్యూనిటీ కిచెన్స్. కుక్డ్ ఫుడ్ ఇస్ ద లాస్ట్ రిసోర్స్, ఇంకే ఆప్షన్ లేకుంటే అప్పుడు కుక్ ఫుడ్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి ఒకటేమో అందరు ఖాళీగా ఉన్నారు, వారే వండుకోవటం ఈజ్ అన్ యాక్టివిటీ, వారే ఇట్స్ కమ్యూనిటీ కిచెన్ ఈ స్పెషల్లీ కమ్యూనిటీ యాక్టివిటీ, అలాంటి ఎంకరేజ్ చేస్తున్నాం మేము కూడా. బట్ ఎట్ ద సేమ్ టైం డ్రై రేషన్లో ఆటా కూడా వెళుతుంది, చాలా మంది ఆటా డొనేషన్స్ కూడా చేస్తున్నారు. అన్ఫార్చునేట్లీ కుక్డ్ ఫుడ్లో కర్రీస్ అండ్ రోటీస్ ఇవ్వటం కష్టం అండి. ఆ ట్రాన్స్పోర్టేషన్లో మన ఈచ్ వెహికల్ ఒక 500,000 ప్యాకెట్స్ మినిమం తీసుకెళ్తుంది, ఆ ట్రాన్స్పోర్ట్ చేయలేము అలాంటి ఫుడ్. సో అది ఇష్యూ. రైట్. సో ఫుడ్ నుంచి రాజు మీరు ఎక్కువ, రవితేజ మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తుంది ఈ పీపీఈస్ అండ్ మాస్క్. సో ఏంటి అక్కడ ఎటువంటి ఇష్యూస్ అరైజ్ అవుతుంది?
గవర్నమెంట్ చెప్పినట్టు చాలా వరకు వాళ్ళు ప్రొక్యూర్మెంట్ చేస్తున్నారు, కానీ అవుట్ రీచ్ అయితే లేదు హాస్పిటల్స్కి కానీ ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆన్ ఫీల్డ్. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్స్కి వచ్చాక కూడా డాక్టర్స్కి చేతికి రావట్లేదు. సర్జికల్ మాస్క్ కానివ్వండి, N95 మాస్క్ కానివ్వండి, పీపీ కిట్స్ కానీ. సో మాకు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ నుంచి కూడా రిక్వైర్మెంట్స్ వచ్చాయి చాలా వరకు. నేను మా ఇంకో ఫ్రెండ్ క్రౌడ్ ఫండింగ్ క్యాంపెయిన్ చేసి దగ్గర దగ్గర ఒక 20,000 మాస్కులు ఇప్పటిదాకా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈవెన్ టీఎస్ఐజీ వాళ్ళతో కూడా కలాబరేట్ అయ్యి వాళ్ళకి కావాల్సిన చోటల్లా మేము ఫేషియల్ షీల్డ్స్ కానీ, పీపీ కిట్స్ కానీ, సర్జికల్ మాస్క్ కానీ, N95 మాస్క్ కానీ ఇవ్వటం జరిగింది. అవే కాకుండా శానిటైజేషన్ వర్కర్స్, జిహెచ్ఎంసి లాంటి వాళ్ళు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. చాలా మందిని మనం రోడ్ల మీద చూస్తున్నాం వితౌట్ ఎనీ గేర్, వితౌట్ ఎనీ ప్రాపర్ గేర్, వాటెవర్ ప్రొటెక్టివ్. అసలు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్గా లేకపోతే మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్లో. సో వాళ్ళు ఈవెన్ జిహెచ్ఎంసి నుంచి కూడా మాకు మాకు మాస్క్ అరేంజ్ చేయండి అని చెప్పి ఒక రిక్వెస్ట్ వచ్చినప్పుడల్లా మాకున్న క్రౌడ్ ఫండింగ్ షార్టేజ్ ఉందంటే, ఇందాక వైశాల్ని నేను అందువల్ల అడగటం జరిగింది, వీ నీడ్ సమ్ మాస్క్ బికాస్ వీఆర్ వర్కింగ్ హియర్ అరౌండ్ 300 పీపుల్ అండ్ వీఆర్ నాట్ ఏబుల్ టు ప్రొక్యూర్ దెమ్ ఫ్రమ్ ఎనీవేర్. అంతా మిడిల్ మెన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ దగ్గర ఆగిపోయింది, అండ్ వాళ్ళు కూడా వాల్యూమ్ గేమ్లో ఆడుతున్నారు. సో మేము ఉన్న వెండర్స్ అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని మాకున్న లిమిటేషన్స్లో మేము కూడా ఎంత కుదిరితే అంత ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం. మా టార్గెట్ ఆల్మోస్ట్ ఒక 1,00,000 మాస్ అయినా నెక్స్ట్ 1 వీక్ లోపల ఇవ్వడానికి ఒక టార్గెట్ పెట్టు. ట్రై టు ప్రొక్యూర్ ఫర్ సమ్ మోర్ ఫర్ TV5 ఎంప్లాయీస్ యాజ్ వెల్. షూర్, ఓకే అండి. సో మనం ఇక్కడ చూస్తున్నాం వాట్ దే హ్యావ్ బీన్ డూయింగ్ అనేది ఇప్పటి వరకు మనం చూసాం. ఇంకా ఇష్యూస్ ఏంటి, ఛాలెంజెస్ ఏంటి, ఈ ఛాలెంజ్ అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. యంగ్ వరల్డ్ కార్యక్రమానికి పునఃస్వాగతం. సో మంజులత గారు, మనం ఇందాక మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని కొన్ని అంటే బిఫోర్ ది డిస్కషన్ బిగాన్ మనం అనుకున్నాం ప్రభుత్వం అందరినీ ఆపేవేమంది, ఈ సర్వీసెస్ ఎవరైతే ఈ ఫుడ్ సర్వీస్ కావచ్చు, ఫుడ్ డెలివరీ సర్వీస్ కావచ్చు, ఇవన్నీ చేస్తుందా, నాట్ కమర్షియల్ వన్స్ లైక్ స్విగ్గీ ఆర్ జొమాటో, బట్ ఇలాంటి సేవా సంస్థలను కూడా మీరు చేయొద్దు, ఆపేయండి అని ఆర్డర్ వేయటం మనం గమనించాం. డీజీపీ సాక్షాత్ డీజీపీ గారే ఇవన్నీ చెప్పడం కూడా చూసాం. సో ఏంటి ఈ ఛాలెంజ్ని ఎలా ఓవర్కమ్ చేయాలి? అదే మీరు చెప్పినట్టు బేసిక్గా ఎన్జిఓస్ వాళ్ళు వాళ్ళకి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయొద్దు అనేసి అన్నారు. బట్ లక్కీగా మా అంటే నేను ఐఎమ్ స్పీకింగ్ ఫర్ మై సెల్ఫ్ అండ్ మై దిస్ థింగ్, రైస్ బకెట్ ఛాలెంజ్ హ్యాస్ టైడ్ అప్ విత్ 3 అదర్ పీపుల్. వన్ ఇస్ రాబిన్హుడ్ ఆర్మీ, ఉమాచిలక్ అండ్ హర్ టీమ్, తర్వాత గ్రేట్ అడ్వెంచర్, గ్రేట్ ఫుడ్ అడ్వెంచర్ అండ్ ట్రావెల్ క్లబ్ అని వాళ్ళు 22,000 మెంబర్స్, అండ్ డొనేట్ కార్ట్ ఈజ్ అవర్ ట్రాన్స్పోర్ట్ పార్ట్నర్. సో మాకు ఈ మేము ఎక్కువ తరంగా ఆన్లైన్లోనే మేము చేయగలుగుతున్నాం, అంటే డొనేషన్స్ రేస్ చేస్తున్నాము, తర్వాత ఈ రాబిన్హుడ్ ఆర్మీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తున్నారు, డొనేట్ కార్డ్ వాళ్ళు ఇవ్వడం వల్ల మాకు ఏదైతే ఉంది దట్ ఎన్జిఓ షుడ్ నాట్ గో ఆన్ టు ద గ్రౌండ్ అనేది మాకు అది వర్తించటం లేదు లక్కీగా. మేమేం చేస్తున్నామంటే ఇప్పుడు క్రియాసంఘ లాంటి వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ మీరు చెప్పినట్టు కమ్యూనిటీ కిచెన్స్ పెట్టుకొని దే ఆర్ ఫాలోయింగ్ ద నార్మ్స్, సో అక్కడ మేము ఇవ్వగలుగుతున్నాము. కానీ మీరు చెప్పినట్టు చాలా డిమాండ్ ఉందండి, అంటే ఇప్పుడు ఎన్జిఓలు రంగంలో దిగకపోతే ఐ డోంట్ నో, ఐ థింక్ ఈవెన్ ఒక 20% గ్యాప్ ఉంటే కూడా బిట్వీన్ వాట్ ద యునో కావాల్సిన దానికి, దట్ ట్రాన్స్లేట్స్ ఇన్ టు అ ఫ్యూ ల్యాక్స్ జస్ట్ ఇన్ జిహెచ్ఎంసి లిమిట్స్. అండ్ మనకి రోజు అసలు మెసేజ్లు అన్ని రకాల దీని నుంచి మాకు కావాలండి, మొన్న ఇచ్చారు కానీ ఈరోజు రాలేదు. సో ఇలాంటివి చాలా ఉన్నాయి. అలాంటప్పుడు ఎన్జిఓస్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ సిస్టమ్స్తో, ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి, యూ కెనాట్ జస్ట్ త్రో ద బేబీ విత్ ద బాత్ వాటర్, అంటే దేర్ హ్యాస్ టు బి సమ్ సొల్యూషన్ టు ఫైండ్ అవుట్ వీళ్ళు ఉన్నారు మనకి హెల్ప్ చేస్తున్నారు, ఎలా వీళ్ళని స్ట్రీమ్లైన్ చేయగలం అనేది ఉంటే, అంటే అదర్వైజ్ రిసోర్సెస్ విల్ బి వేస్టెడ్. ఐ థింక్ ఇప్పుడు నాకు తెలిసి ఒక 100 ఎన్జిఓస్ దాకా మంచి సిస్టమ్స్తో ఉన్నారు. సో వాళ్ళకి దేర్ హ్యాస్ టు బి సమ్ వే ఆఫ్ మానిటరింగ్ హౌ దే ఆర్ డూయింగ్, మేబీ పోలీస్ సపోర్ట్, బట్ ఎవరు చేయకండి మేమే చేస్తాం అనేది ఐ థింక్ ఇట్ వైట్ బి అ వెరీ డిఫికల్ట్ టాస్క్ టు అచీవ్. చాలా డేంజరస్ సిచ్యువేషన్ కూడా ఎవరిని రానివ్వడం అనేది. ఇన్ఫాక్ట్ నిన్న నాకు 2 మెసేజెస్ వచ్చాయి. ఒకటి క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళకు 500 ఉన్నారట, వాళ్ళకి మాకు ఏదన్నా సప్లైస్ అందజేయండి అని ఒక రిక్వెస్ట్. ఇంకొకటి ఈ పక్కనే మా ఆఫీస్ పక్కనే జింకానా క్లబ్, ఆ స్టాఫ్ అందరూ కూడా వాళ్ళకి సాలరీ సరిగ్గా పే చేశారో లేదో తెలియదు. సో ఆ కారణంతో వాళ్ళు మాకు ఏదైనా ఫుడ్ సప్లైస్ పంపిస్తారా అని వాళ్ళు క్వెరీ పంపడం జరిగింది. సో మా వైస్ ప్రెసిడెంట్ సాంసర్ గారికి కూడా అటువంటి రిక్వెస్ట్ అందుతున్నాయి. ఏం చేయాలి ఇలాంటి
మాకు ఇన్ఫాక్ట్ వీఆర్ నాట్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దెమ్ బట్ వీ కెన్ డూ ఇట్ త్రూ పీపుల్ లైక్ యూ. మేము చాలా పెద్దగా వచ్చిన ఆర్డర్స్ అంటే కొన్ని కొన్ని చోట్ల ఏదో నల్లగండలో 5000 మంది ఉన్నారు, అలాంటివి మేము చేయలేము. సో వాటిని మేము ఇప్పుడైతే ఒక వాట్సాప్ గ్రూప్లో కోఆర్డినేట్ చేస్తున్నాం సార్, ఇది మీరు తీసుకోగలుగుతారా. దాని బదులు మీరు చెప్పినట్టు చిన్న పాకెట్స్ లైక్ క్యాబ్ డ్రైవర్స్, వీవర్స్, లేకపోతే ఒక ఫర్నిచర్ నియర్ మల్లెపల్లి దగ్గర ఒక ఎంటైర్ దళిత్ కమ్యూనిటీ ఉందిట, వాళ్ళకి అసలు ఏం అందట్లేదు. సో ఇలాంటి పాకెట్స్ని మేము చేయగలుగుతున్నాం. బట్ ఐ ఫీల్ దట్ ద గవర్నమెంట్ షుడ్ డెఫినెట్లీ టెల్ అస్ హౌ బెటర్ టు డూ. ఇఫ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ అ ప్రాబ్లమ్, టెల్ అస్ హౌ బెటర్ వీ కెన్ డూ. ఓకే వైశాలి, మీరు ఏమి సలహా ఇస్తారు? అగైన్ నాకు తెలిసి ఎన్జిఓస్ వాళ్ళు మాక్సిమం అందరూ రిసోర్సెస్ ఇచ్చే వాళ్ళు రిసోర్సెస్ ఇస్తున్నారు, అది ఆన్లైన్ జరుగుతున్నాయి. కొన్ని విషయాల్లో మనీ ఇచ్చేవాళ్ళు మనీ కూడా క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్స్ దగ్గర మనీ ఇచ్చేస్తున్నారు, డైరెక్ట్ ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. టైం ఇచ్చేవాళ్ళు ఆఫ్లైన్ వాలంటీరింగ్ చేస్తున్నారు విత్ సోషల్ డిస్టెన్సింగ్ అండ్ ఆల్ ది అదర్ థింగ్స్ దట్ దే నీడ్ టు కీప్ ఇన్ మైండ్. అట్ ది సేమ్ టైమ్ ఐ థింక్ యునో టీఎస్ఐజీ ఈస్ ఆల్సో వర్కింగ్ అలాంగ్ విత్ ది అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్. ఐఎమ్ షూర్ రాజ్ విల్ బి ద బెటర్ పర్సన్ టు కమెంట్ బికాస్ హీస్ గోయింగ్ త్రూ ద ప్రాసెస్ అలాంగ్ విత్ ద సేమ్ థింగ్. వీఆర్ వర్కింగ్ అలాంగ్ విత్ ఆల్ ది ఎన్జిఓస్ ఇప్పుడు అంటే ఒక వన్ మంత్, ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి రిలీఫ్ ఎఫర్ట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఐ థింక్ వీఆర్ ఇన్ అ బెటర్ ప్లేస్ రైట్ నౌ ఫ్రమ్ వేర్ వీ స్టార్టెడ్ టు అండర్స్టాండ్ హౌ డు వీ స్ట్రీమ్లైన్ ద డేటా కానీ రిక్వెస్ట్లు కానీ సప్లయర్స్ కానీ ఎక్కడ డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఎక్కడ వెరిఫికేషన్ చేయాలి, అసలు ఎంత మందికి వెళ్తున్నాయి అన్నది. వీఆర్ ట్రైయింగ్ టు పుట్ ఎ ప్రాసెస్ టు ఇంకా మేము మే 3rd మే 7th వరకే ఉంది. ఈ లోగానే మనం ఏం చేయగలిగినా అప్పటిలోగా చేయాలి, లేకపోతే ఈ లోగానే అకల్ సవాల్ కూడా చూసే అవకాశాలు కనిపిస్తాయి. అవును, యాక్చువల్లీ ఎన్నో ఉండుంటాయి మనకు తెలిసి ఉండవు, ప్రస్తుతానికి అవి కూడా రిపోర్ట్ అవ్వకుండా ఉండుంటాయి నాకు తెలిసి. కానీ మనకి ప్రస్తుతం ఒక ప్రాసెస్ ఉంది కాబట్టి ఇఫ్ దే కుడ్ ప్రాబ్లీ రీచ్ అవుట్ టు తెలంగాణ సోషల్ ఇంపాక్ట్ గ్రూప్ కానీ ఇక్కడ ఉన్న నాన్ ప్రాఫిట్స్ ఏదైతే యునో పీపుల్ హూ హ్యావ్ నెట్వర్క్ ఆఫ్ నెట్వర్క్స్ ఐ థింక్ దాల్ బి అ లాట్ మోర్ యూస్ఫుల్ సో దట్ అఫీషియల్ ఛానల్స్ ప్రస్తుతం మేము అనుకున్నది టీఎస్ఐజీ కానీ యూనో రైస్ బకెట్ కానీ బ్రింగ్ ఎ స్మైల్ కానీ నయీమ్ గారు చేసేది కానీ ఎస్సీఎస్సీ కానీ దాన్ని last mile connectivity. So that's the most difficult part to connect. So these organizations evaithe ee network edaithe antno if they could probably reach out to one of these network partners, memo GHMC gaani migitha officials evaraithe untaro vaalto coordinate chesi I think we can probably play a better role. And vaal passes ivadam kuda start chesaru so that you could officially distribute as a part of it. Akshaya Patra manaki pedda network telisindi ilanti vishayallo. So Annapurna centers tho paatu Akshaya Patra vaallu kuda dry ration kits manam emaro melkonu mundu nunchi Akshaya Patra etuvanti pani chestundi. Exactly. So vaallu kuda prasthanki dry ration kits kuda istunnaru kabatti I think we'll have to streamline this request that we keep getting and ee network lo valan reach out avagalte I think there'll be a better way of you know providing all the food gani inkedana ration gani adedana provide cheyalante durdrushyam endante pakkane unna mana Andhra Pradesh lo matram Annapurna canteens ani undevi I mean Anna canteens ani avi mooseyatam jarigindi so aa last mile connectivity anedi miss ayyindi akkada so ilantivi vision tho pan chestane sadhyapadtayi Archana what do you have to suggest TSIG కేటన్ సలహా ఇస్తారు ఎందుకంటే ఇప్పుడు వి విల్ కమ్ బ్యాక్ టు TSIG ఇన్ ది లాస్ట్ యా ఐ థింక్ మై టూ సెన్స్ ఆర్ మై థాట్స్ ఆర్ అండి దేర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ అవుట్ దేర్ హూ వాంట్ టు నో హౌ దే కెన్ హెల్ప్ దే నీడ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేర్ దే కెన్ ఛానలైజ్ దర్ డొనేషన్స్ ఐ థింక్ ఇఫ్ దేర్ ఇస్ అ లిటిల్ మోర్ ఫోకస్ ఆన్ డిసెమినేటింగ్ ఆర్ స్ప్రెడింగ్ దాట్ మెసేజ్ on where people can help you have yes you have the PM relief fund or the CM thing but that is it's too large but something a little more on the ground that can help people there are lots of generous people andi out there and they all want to help and like I said memo in about 3 weeks we've raised 3 lakh rupees andi we are a regular NGO and the only reason why we've been able to raise the money is also we are very transparent in our accounting we go back with bills photos and a write up of where the money is being spent so there are people who are just looking for that information and I think we need to sort of join forces and you know pool in our energies to spread that message andi because chaala mandi unnaru who want to help in fact, society donors ke karu kanapattaledu manaki korata kanapattaledu alage takers of course are anyway there కానీ మధ్యలో ఉన్న మిస్సింగ్ లింక్ ఏదైతే ఉందో విచ్ యు ఆర్ ఆల్ ట్రయింగ్ టు ఫుల్ఫిల్ దట్ మిస్సింగ్ దట్ గ్యాప్ కానీ వద్దంటే ఎలా సార్, ఏం చేయాలి ప్రభుత్వం? మీరు ఎవరు చేయొద్దు మేమే చేస్తాం మొత్తం అంటే బై ద టైమ్ యు రీచ్ అవుట్ టు ఆల్ దోస్ పీపుల్ సఫరింగ్ చాలా కనిపిస్తుంటుంది మనకు, ఆ పెయిన్ అనేది మనం ఇంటాలరబుల్ అయిపోతుంది. సో ఏంటి ఎటువంటి సొల్యూషన్ ప్రభుత్వం దగ్గర ఉంది? సో మీరు ఇప్పుడు చూస్తే ఎగ్జాక్ట్లీ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ అవుతుంది.
గవర్నమెంట్ ఫీడింగ్ సెంటర్స్ ఆర్ నాట్ రన్ బై గవర్నమెంట్. మనము అక్షయపాత్ర తోటే చేస్తున్నాము మ్యాక్సిమం ఫీడింగ్ సెంటర్స్, రైట్? సో ఇన్ దాట్ సెన్స్ గవర్నమెంట్ ఈస్ ఆల్రెడీ లెవరేజింగ్ ప్రైవేట్ ఎక్స్పర్టీస్ ఇన్ డూయింగ్ ఫుడ్, వెదర్ ఇన్ రేజింగ్ స్పాన్సర్షిప్స్. ఇన్ఫ్యాక్ట్ టీఎస్ఐజి నుండి మేము రీసెంట్గా ఒక కన్సాలిడేటెడ్ లిస్ట్ షేర్ చేశాము. అందులో ఒక 20 ప్రైవేట్ రిసోర్సెస్, ఏ హెల్ప్ లైన్స్ ఉన్నాయి, మీరు సైకలాజికల్ కండిషన్కి ఈ హెల్ప్ లైన్కి కాల్ చేయండి, ఫుడ్ కొరకు ఈ హెల్ప్ లైన్కి కాల్ చేయండి, అలాంగ్ విత్ గవర్నమెంట్. గవర్నమెంట్ హెల్ప్ లైన్స్ ఉన్నాయి కానీ ప్రైవేట్ హెల్ప్ లైన్స్ కూడా ఉన్నాయి. అవన్నీ మేము సొంతంగా ప్రమోట్ చేశాము. ఇన్ ద సెన్స్కి మీరు కొన్ని కొన్ని ఏరియాస్లో ఈ కవరేజ్ ఉండకపోవచ్చు. మన 650,000 square kilometers మన సిటీ వచ్చి ఇందులో ఈ కవరేజ్లో ఇది ఒకటి క్రాక్లో ఇది అయిపోతుంది. సో అందుకొరకు అక్కడ ఉన్న లోకల్ ఎన్జిఓ, అక్కడ ఉన్న ప్రైవేట్ దాతలకు మీరు ఇలా కనెక్ట్ కావచ్చని అలాంటి లిస్ట్స్ కూడా మనం సర్క్యులేట్ చేశాము. అదర్ దెన్ దాట్ ఫండ్ రేజింగ్ ప్లాట్ఫామ్స్, మన స్టేట్ లెడ్ ఫండ్, మన స్టేట్లో లోకలీ గ్రోన్ గుడ్ క్లాప్ అని ఉంది, ఇక్కడ వాళ్ళు చాలా చేస్తున్నారు, డొనేట్ కార్డ్ మన ఇక్కడ నుండే చేస్తున్నారు. సో అలాంటివి కూడా గవర్నమెంట్ చాలా ఫెసిలిటేషన్ చేసింది. డొనేట్ కార్డ్ ఇవాళ మూవ్ అవుతుందంటే గవర్నమెంట్ పాసెస్, గవర్నమెంట్ మానిటరింగ్, గవర్నమెంట్ సపోర్ట్ చేయబట్టి. సో అలాంటి ఎవరికి ఇబ్బంది కాకుండా చేస్తున్నాం. ద హోల్ ఇంటెంట్ ఈస్ మంచి పనిని ఆపటానికి కాదు. మీరు కూడా మీడియా పర్సన్స్ కూడా బయట వెళ్తే మీరు చూస్తారు అక్కడక్కడ ట్రాఫిక్ జామ్స్ అవుతున్నాయి. జనాలు ఇన్ ద నేమ్ ఆఫ్ ఎయిడ్ కూడా కొంతమంది మిస్యూజ్ చేస్తున్నారు. అండ్ దాట్ ప్రాబ్లమ్ ఈస్ ఇది ఫ్లడ్ కాదు, ఎర్త్క్విక్ రిలీఫ్ కాదు. అప్పుడు కూడా ఫుడ్ పంచడం జరుగుతుంది. ఈ పాండమిక్ ఇప్పుడు బ్రతికున్న వాళ్ళు ఎవరూ చూడలేదు ఇలాంటి పాండమిక్. గవర్నమెంట్ ఆల్సో ఎవ్రీ డే ఈ డైనమిక్ సిచ్యువేషన్ని కంటైన్ చేసేందుకు బెటర్ అండ్ బెటర్ పాలసీస్, బెటర్ అండ్ బెటర్ రూల్స్ని వాళ్ళు సెంటర్ లెవెల్లో కూడా, స్టేట్ లెవెల్లో కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇన్ ల్యూ ఆఫ్ దాట్ ద మెయిన్ మెసేజ్ ఇస్ బీ సేఫ్. అందుకొరకు మీరు చేసేది మాకు చెప్పండి ముందు. చెప్పకుండా ఎంతోమంది చేస్తున్నారు, వెళ్తున్నారు, అది సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇప్పుడు ఢిల్లీలో చూడండి, ఒక్క డామినోస్ డెలివరీ చేయబట్టి ఎలా ఉంటుందంటే అండి, ఇటువంటి పాండమిక్స్ వచ్చినప్పుడు వరదల, మీరు ఇందాక వరదలు అన్నారు, భూకంపాలు అన్నారు, అవి వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొద్దామని ఎవరికి అనిపించదు. ముందు పక్కవాడికి అన్నం పెడదామని అనిపిస్తుంది. సో ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మేము అయ్యా మేము చేస్తామని అభ్యర్థిస్తే మళ్ళీ అక్కడ మనకు ఒక పెద్ద క్యూ బ్యూరోక్రసీ కనిపిస్తుంటుంది. 3 రోజులు ఆగమంటారు. పాస్ కోసం అడిగితే పోలీసుల్ని రేపు రా ఎల్లుండి రా అని తిప్పుతున్నారు, ప్రాణావసరాల సమయంలో కూడా. సో అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే అట్లీస్ట్ దిస్ కైండ్ ఆఫ్ చారిటీ వర్క్ షుడ్ బి ఎంకరేజ్డ్, దే షుడ్ బి మోర్ దాన్ ఎంకరేజ్డ్. ఎస్, అందుకొరకే సేఫ్టీ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. ద మెయిన్ ఫోకస్ ఆఫ్ ద ఇంటైర్ గవర్నమెంట్ అండ్ ద పోలీస్ సిస్టమ్ ఈజ్ రైట్ నౌ ఇండివిజువల్ సేఫ్టీ. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఈజ్ స్టిల్ లెవెల్ 1 అండి. ఒక టైం కంటైన్మెంట్ జోన్స్ చూడండి, రెడ్ జోన్స్ చూడండి, అక్కడైతే మన ఎయిడ్ చేయటం కూడా కష్టం. అక్కడ అలాంటి లెవెల్ కాకూడదనే ఈ ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టు మాది అభిప్రాయం అండి. ఓకే, సో వాట్ డు యు సే వైశాలి? ఐ థింక్ మీరు గవర్నమెంట్ సైడ్ నుంచి రిలీఫ్ ఎఫర్ట్స్ చూస్తున్నారు, ఇంట్లో ఉన్న వాళ్ళని కూడా చాలా మంది కాపాడడానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికి డొమెస్టిక్ వైలెన్స్ కానీ, సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, ఇంట్లో నుంచి పనిచేసే వాళ్ళు, ఎగ్జాక్ట్లీ ఇంట్లో ఉండి పనిచేసే వాళ్ళు, కార్పొరేట్స్కి పనిచేసే వాళ్ళు, మాలాంటి వాళ్ళు చాలా, ఎన్జిఓస్ కూడా చాలా మంది, ఎందుకంటే ఈ స్ట్రెస్ వల్ల ఆల్మోస్ట్ ఒక 1.5 months నుంచి అందరూ ఇంట్లో ఇళ్లలోనే ఉండిపోయి వాళ్ళ రెస్పెక్టివ్ ఆర్గనైజేషన్స్కి పనిచేస్తున్నారు. రిమోట్ వర్కింగ్కి అలవాటు అయిపోయింది. కానీ వాళ్ళకి ఎంతదిగా సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఈ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో. అట్ ద సేమ్ టైం చాలా మంది కమ్యూనిటీస్ కౌన్సిలర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు. మనకి డొమెస్టిక్ అబ్యూస్ కేసెస్ కూడా పెరిగాయి ఇండియాలో. చాలా బాధపడుతున్నారు భార్యల చేతుల్లో. భర్తలే కాదు, భార్యలు కూడా చాలా బాధపడుతున్నారు. ఐ థింక్ ఆ పర్సంటేజ్ కనిపిస్తున్నట్టుంది ప్రస్తుతానికి. ఐ థింక్ కీపింగ్ జోక్స్ అపార్ట్, దిస్ ఇస్ వెరీ సీరియస్. ఐ థింక్ యాజ్ ఎ కంట్రీ దట్ వీ షుడ్ ఆల్ రియలైజ్ మెంటల్ హెల్త్ కానీ, క్లైమేట్ చేంజ్ కానీ, ఇలాంటి టాపిక్స్ గురించి మనం ఇలాంటి పాండమిక్స్ వస్తే తప్ప మళ్ళీ మాట్లాడమేమో. కెపాసిటీ బిల్డింగ్ ఈజ్ వన్ ఆఫ్ యువర్ సబ్జెక్ట్, ఎవరు నిఖిత? క్లైమేట్ చేంజ్. యా, సో కెపాసిటీ బిల్డింగ్ లాంటి అవసరాలకి మనం ఈ సమయాన్ని చాలా చక్కగా వాడుకోవచ్చు. అఫ్ కోర్స్ కీపింగ్ ది సోషల్ డిస్టెన్స్ ఇన్ మైండ్, మేబీ చిన్న చిన్న లెవెల్స్లో, ఇఫ్ నాట్ ఇన్ బిగ్ గ్యాదరింగ్స్. అవునండి, ఒకటి పాండమిక్ మనకి లైట్లో ఏం తెచ్చిందంటే దిస్ ఇస్ సంథింగ్ దట్ ద హోల్ వరల్డ్ ఇస్ గోయింగ్ త్రూ అట్ ద సేమ్ టైమ్, అండ్ వీఆర్ కోపింగ్ టు ఇట్ ఇన్ ద సేమ్ వే. ఆ వేస్ ఏంటి, వీఆర్ ఆల్ లాక్డ్ అప్ ఇన్ అవర్ హౌసెస్ అండ్ అవర్ కన్సంప్షన్ హ్యాస్ గాన్ డౌన్ అండ్ వీఆర్ ఆల్ స్టార్టింగ్ టు థింక్ అబౌట్ వాట్ ఆర్ ద రీజన్స్ వై దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ కదండి. So we have to use that. For example, tomorrow is Earth Day. So the whole reason, if I may say it, that itlanti diseases are spreading at such vast levels, itla very quickly and all, is the fact is these viruses are supposed to stay in forests. Manamu deforestation chesi vaati
లాక్డౌన్ మనం తీసేసి వాటిని బయటికి తెచ్చేసి వి ఆర్ గివింగ్ దోస్ వైరసెస్ ఈజీ యాక్సెస్ టు హ్యూమన్స్ రైట్ నౌ వన్ లక్కీ థింగ్ అబౌట్ దిస్ ఇస్ దిస్ ఓన్లీ ఎఫెక్ట్స్ హ్యూమన్స్ నాట్ అదర్ యానిమల్స్ సో ఈ విషయంలో మన గిల్ట్ ఫ్యాక్టర్ కొంచెం తగ్గిందేమో బట్ దట్ మే నాట్ బి ద కేస్ విత్ ద నెక్స్ట్ వైరస్ కదండి సో దట్ ఈస్ వన్ థింగ్ గ్లోబలీ ఆల్సో వాట్ షీ సెడ్ అబౌట్ డొమెస్టిక్ వైలెన్స్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇట్ హ్యాపెన్ ఇన్ యూఎస్ ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ యూఎస్ ఆల్సో సో ద రియాక్షన్ టు థింగ్స్ లైక్ దిస్ ఈజ్ ఆల్సో గ్లోబల్ హ్యూమన్స్ ఆర్ ఆల్ ఇన్ ది ఎండ్ కొంచెం సిమిలర్లీ ఆలోచిస్తున్నారు కొంచెం సిమిలర్లీ చేస్తున్నారు సో వీ హ్యావ్ టు బీ క్విక్ we have to understand how to deal with such things now and what are the responses that these knee jerk reactions that humans are giving we have to take all of this into consideration disaster management team disaster response anedi etla undi maniki very quickly we have to take all of this into consideration and try to make sure that we don't react to this in this similar way we have to be faster and quicker next time and scientists have been saying that these things will happen at a more at a higher frequency and at a higher rate if we don't adapt to this now we ever True. So that's the thing so itvanti samayalu nunchi mana lessons nechukovali so to add to Nikita Archana enti itvanti pandemics nunchi em nechukovali manu post covid itvanti jagratulato munduku velthe maybe next time something happens our preparedness manam pradarshinchukovalutam yes and I think it's one thing to be going through this but it's another thing to have that foresight to be prepared in case something like this happens and I think that's why Raj just mentioned public private partnership I think we need to keep some systems in place you know there are this city has what 8 million 9 million people and for instance I'm taking Hyderabad as an example but maybe we need to create clusters of help or clusters of groups of people who can spring into action in the event of such an eventuality you know because like I said how the government has done in fact Gachibowli stadium ni overnight almost and we should really appreciate their efforts in doing that so 1500 bed hospital ga convert cheyagaliga yeah that's fantastic that is again thinking on your feet and you know getting things set on the ground but I think from a whole people participation also andi I think we need because social media is very powerful now everybody has a phone everybody is just one button away from you know sending out messages so there was one request that I got andi we are all very trigger happy people so we need to be in a situation like this we need to be careful about the messages we send out True. Because it's also adding to a lot of stress right everywhere every channel you see it's only about COVID-19 so one is we need to exercise some discretion about the messages we send out so that we don't increase the panic and second thing is again you know give people an opportunity to participate in some form because if there is a sense of ownership andi for this problem that has affected us globally there will be solutions that will come in and there will be indigenous solutions that will come so I think we need to sort of the think tank needs to you know put something like that into practice andi So for the first time the entire world is facing a common problem so manam evaro endaka meer anatlu eppudu malli chustam ledhu itvanti sandarbhanni so nai meer etvanti advice istaru etvanti suggestions istaru prabhutvam kaavachu ipudu rajbhai cheppinattuga ippudu daka evaru ippudu itlanti pandemic chudle mem kuda chaala floods degara akkada akkada chaala chotla mem pan chesnam kani idi oka different undi ఎక్కడపోయినా ప్రజలు మనం మూవీస్ లా చూసినట్టుగా అయిపోయింది ఎక్కడ పోయినా సమస్యలు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో గవర్నమెంట్ చెప్తున్నారు ఏమేమి పాలసీస్ ఏమేమి ఆర్డర్స్ చెప్తున్నారు అది కూడా మా కోసమే మంచి కోసం పబ్లిక్ కోసం కానీ ఓవర్ బర్డన్ కూడా అయిపోతుంది గవర్నమెంట్ స్టాఫ్ నిన్న ఎస్హెచ్ఓ గారితో నేను కలిసిన మా బేగంపేట పిఎస్ సో నేను ఆయనకి 8 గంటల రాత్రికి చూసినప్పుడు ఆయన కళ్ళు మొత్తం రెడ్ అయిపోయింది అంటే నిద్ర లేని పాలసీ ఒక ఎస్హెచ్ఓ లెవెల్ ఆఫీసర్ యాజ్ ఎ సూపర్వైజ్ చేసే ఆఫీసర్కి ఆ ఇస్తే ఆ టైంకి కూడా ఆయనే పనిచేస్తున్నారు నైట్ డే సో ఇప్పుడు వాళ్ళకి పోయి మనం ఫుడ్ కూడా పంచడానికి అదే బర్డన్ వాళ్ళపైన ఇస్తే ఎంతవరకు సో నా రిక్వెస్ట్ డీజీపీ గారితో స్టేట్ గవర్నమెంట్తో నోటిఫై చేయండి ఆర్గనైజేషన్స్ ఎన్జిఓస్ ఎవరు చేస్తున్నారు వాళ్ళకి నోటిఫై చేయండి వాళ్ళకి ట్రైన్ చేయండి ఒక ప్యారలల్గా ఒక సిస్టమ్ క్రియేట్ చేయండి వాళ్ళకి ట్రైన్ చేయండి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇవ్వండి మీరు ఇది ఫాలో చేయండి మాకు కూడా ట్రైన్ చేయండి మేము కూడా ట్రైన్ లేము కానీ కొంచెం మేము నేర్చుకుంటాం నేర్చుకుని మనం మీ గవర్నమెంట్ ఎన్జిఓస్ ప్రతి ఒక్కరు కలిసి ఇది చేస్తేనే ఈ దీంతో మనం బయటపడతాం అదే మా ఒక రిక్వెస్ట్ నేను చేస్తున్నాను వెరీ వాలిడ్ సజెషన్
మంజు గారు నాకేమనిపిస్తుందంటే అండి, ఐ ఫీల్ దట్ ఒక బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నట్టు, మన మానవాళ్ళంతా కూడా ఒక బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నట్టు. వీ హ్యావ్ టు రియలీ గెట్ త్రూ దిస్ అండ్ బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మీరు ఓన్లీ మ్యాథ్స్లో 100 తెచ్చుకుంటే సరిపోదు, అన్నిట్లో పాస్ అయ్యి ముందుకెళ్తే. సో ఐ లైక్ దట్ ద గవర్నమెంట్ ఈస్ వెరీ ప్రొయాక్టివ్, వీఆర్ ఆల్ ప్రొయాక్టివ్. కోవిడ్ని మనం కంటైన్ చేసుకుంటూ స్ప్రెడ్ అవ్వకుండా ఎలా చూస్తున్నాము, అదేవిధంగా అదే ఆకలితో చావులు ఉండకూడదు, వైలెన్స్ ఉండకూడదు, ప్రజల మోటివేషన్ బాగుండాలి. సో ఇవన్నీ థింగ్స్ ఫోకస్ చేస్తూ ఉండాలి. అండ్ ఐ ఫీల్ దట్ ఎనీ అడల్ట్ ఇన్ ఎ సిటీ లైక్ హైదరాబాద్ విత్ అ స్మార్ట్ ఫోన్ షుడ్ బీ ఏబుల్ టు హెల్ప్ దిస్ సిచ్యువేషన్. ప్రతి ఒక్కరికి ఏదో ఒక స్కిల్ ఉంటుంది. సో ఐ థింక్ దేర్ హ్యాస్ టు బి సమ్ వే ఆఫ్ గెటింగ్, లైక్ అర్చన చెప్పినట్టు, మనకున్న మిలియన్స్ ఆఫ్ పాపులేషన్లో చిన్నపిల్లలు పెద్దవాళ్ళని వదిలిస్తే ప్రతి ఒక్క హైదరాబాదీ క్యాన్ బీ అ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ మూమెంట్. ఇన్స్టెడ్ ఆఫ్ సిట్టింగ్ అండ్ కంప్లైనింగ్ అండ్ రైటింగ్ నెగటివ్ మెసేజెస్, బీ అ పార్ట్ ఆఫ్ దిస్, you know, proactive part of this movement, then only we can pass this. Social media ni takkuga chustu, WhatsApp message chala takkuga forward chestu. Correct. Oh, we should try to help each other. No, I think keeping young world as a, you know, agenda that you had, I think I always heard it during our non-profit days in MAD, youth is not useless, it's used less. Okay. I think we should all probably understand how do we leverage the youth population that we have in the state and also train them, as you know, Naeem was saying, and also prepare like a task force so that we're better prepared for these situations. I think we should all probably proactively come out and do this as well. So. True. Yeah. So, Ravitej, me advice, auntie. What kind of suggestions do you have? గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఆన్ పేపర్ డాక్టర్స్కి కానీ ఫ్రంట్లైన్ వర్కర్స్కి కానీ మాస్క్స్ పీపీస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయని వాళ్ళకి నిజంగా చేరాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా వాళ్ళకి ఏదన్నా రిక్వెస్ట్ ఉన్నా ఈవెన్ ప్రైవేట్ హాస్పిటల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ మండల్ పరిషత్స్లో కానీ ఏదన్నా రిక్వెస్ట్ ఉన్నా కూడా వీఆర్ రెడీ టు హెల్ప్ దెమ్ through TSIG. ఏ రిక్వెస్ట్ ఉన్నా త్రూ TSIG వస్తే వీ కెన్ పుట్ అవర్ ఎఫర్ట్స్ అండ్ వీ కెన్ గివ్ ద మాస్ టు ద రిక్వైర్డ్ అండ్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ని కాపాడుకుంటేనే మనం సేఫ్గా ఉండగలుగుతాం. ట్రూ. సో అది జాగ్రత్తగా చూసుకోండి. వెరీ సార్. సో TSIG నుంచి అదర్ స్టేక్ హోల్డర్స్ అందరికి ఎటువంటి సలహా ఇవ్వాలనుకుంటున్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్కరేజ్ ఎవ్రీ వన్ టు స్టే హోమ్ అండి. మీరు మ్యాక్సిమం కాంట్రిబ్యూషన్ ఈ పాండమిక్లో చేసేది ఇంట్లో ఉండి చేయొచ్చు, బయటకు రాకండి. బయటకు వచ్చి మీరు ఓన్లీ ప్రెషర్ చేస్తున్నారు, ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ డీల్ చేస్తున్నారు. ఈవెన్ పోలీస్ కూడా చాలా మీకు న్యూస్లో చూసారు కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్కి హెల్ప్ చేయటము అలాంటి. ఎక్కడ ఎమర్జెన్సీ ఉందో అక్కడ గవర్నమెంట్ డెఫినెట్లీగా ఉంటుంది. ఎన్జిఓస్కి మాది ఒకటే రిక్వెస్ట్ అండి, మీరు డేటా షేర్ చేయండి. మాకు చాలా రిపోర్ట్స్ వచ్చాయి డూప్లికేషన్ జరుగుతుంది, మీ ఎఫర్ట్స్లో డూప్లికేషన్ జరుగుతుంది, ఎండ్ కన్జ్యూమర్కి డూప్లికేషన్ జరుగుతుంది. అందులో కేయోటిక్గా సిచ్యువేషన్ ఉంది, చాలామంది వాలంటీర్స్ తోటి పనిచేసేది కాదు ఈ పని. సో అందుకొరకు డెఫినెట్లీ GHMCకి నోటిఫై చేయండి. చేయూత అనే యాప్ కూడా ఉంది, అందులో స్ట్రీమ్ లైన్ డేటా ఉంది. మీ దగ్గర ఉంటే TSIGకి ఇవ్వచ్చు లేక GHMCకి ఇవ్వచ్చు డేటా, సో దాట్ ఎప్పుడైతే కంటైన్మెంట్ జోన్ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ మనకు అన్ఫార్చునేట్లీ వెళ్లాల్సి వస్తే అప్పుడు ఎనీవేస్ గవర్నమెంట్ నుండి సపోర్ట్ వెళ్ళాలి, దాని కొరకు మీరు హెల్ప్ చేయండి అని అడుగుతున్నాము. సో గివ్ అస్ ద డేటా అండ్ స్టే సేఫ్ అండి, అది మెయిన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ మంత్రం. ఓకే, డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అనేది రియల్లీ ఇట్ షుడ్ బి అవాయిడెడ్, అందులో ఎటువంటి సందేహం లేదు. సో అందరూ చాలా గ్రేట్ వర్క్ మీరు అందరూ చేస్తుంది, కమెండబుల్ వర్క్ చేస్తున్నారు. సో కంగ్రాచులేషన్స్ అండ్ బెస్ట్ విషెస్ టు ఆల్ ఆఫ్ యూ. సో యంగ్ వరల్డ్కి మీరు రావడం వలన ఇవాళ ఈ కార్యక్రమం సుసంపన్నమైంది. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అలాగే అందరూ కమెండబుల్ జాబే చేస్తున్నారు, పోలీసులు చేస్తున్నారు, ఇటు మెడికల్ స్టాఫ్, హెల్త్ కేర్ వర్కర్స్, శానిటేషన్ వర్కర్స్, మా మీడియా మిత్రులు అందరూ అభినందనీయమైన పని చేస్తున్నారు. వీళ్ళందరితో పాటు వీళ్ళు చేస్తున్న పనికి విలువ కట్టలేం, వెల కట్టలేం. సో ఇటువంటి యువతరం సంఖ్య ఇంకా మరింతగా పెరిగితే కరోనా కాదు ఏది దిగొచ్చినా కూడా మాట తొందరగా రాకూడదు అది నోట్లోంచి. సో ఏ దాని జేజమ్మ దిగొచ్చినా కూడా అటువంటి వైరస్లను అన్నింటినో మనం పారదోలగలుగుతాం, సక్సెస్ఫుల్గా మన లైఫ్స్ని లీడ్ చేయగలుగుతాం. సో ఇది ఇవాళ యంగ్ వరల్డ్. రేపటి యంగ్ వరల్డ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.